బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర మరొకసారి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఏదైతే ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎన్ఎస్యుఐ నాయకులు ఇటు బీజేపీ కార్యాలయం మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి రక్షణ కల్పిస్తున్న సందర్భం కనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. కొద్ది ఇటు ఎన్ఎస్యుఐ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయం పిలుపునివ్వడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన సందర్భం కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు దూసుకొచ్చేందుకు అవకాశం లేకుండా పోలీసులు పహారాగాస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎన్ఎస్యుఐ నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ నేతృత్వంలో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తుంది. ఇక ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. చాలా దురుసుగా వ్యవహరించిన పరిస్థితి. పోలీసులు ఎవరు కూడా ఎన్ఎస్యుఐ నాయకులను కానీ ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కానీ ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయం లోపలికి అనుమతించేందుకు కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈడీ విచారణ సందర్భంగా సోనియా గాంధీని వీళ్ళందరూ కూడా నిరసన తెలిపే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఎస్యుఐ నాయకులందరినీ కూడా ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. Come on!
అది మనం చూసాం. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్లమూరి వెంకట్తో పాటు ఎన్ఎస్యుఐ కార్యకర్తలను, ఎన్ఎస్యుఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే మెరుపు దాడికి వాళ్ళు ఒకేసారి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వైపు దూసుకురావడం జరిగింది మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోకి దూసుకువెళ్ళి అక్కడ నిరసన తెలపాలి, మోడీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఇతర ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలి. వాళ్ళు ఎందుకు సోనియా గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని చెప్పేందుకు కార్యాచరణ రూపొందించి అటాక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్లమూరి వెంకట్ను, వాళ్ళ మిత్ర బృందాన్ని అదుపులోకి తీసుకున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.